పైననే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అయిపోయిందండి ఎగ్ మసాలా చీజ్ ఆమ్లెట్. చాలా బాగుంటుందండి ఇది, సింపుల్ రెసిపీ కూడా. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు ఎగ్ మసాలా చీజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి కోడిగుడ్లు 3, తరిగినవి ఉల్లిపాయలు, టమేటా 1, అరకప్పు కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, పసుపు పొడి 1 చిటికెడు, కారపొడి 1 చిటికెడు, సాల్ట్ తగినంత చిటికెడు, మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిటికెడు గరం మసాలా పొడి, నెయ్యి 1 స్పూను, మొజరెల్లా చీజ్ కొద్దిగా, ఆయిల్ సరిపడినంత. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కోడిగుడ్లని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో సాల్ట్ కొద్దిగా, గరం మసాలా పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి 1 చిటికెడు, కారపొడి చిటికెడు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెనుం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కొంచెం పచ్చి వాసన పొందిన వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. మిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇవి కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని దీనిపైన పోసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి. ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకోవాలి.